గ్రౌండెడ్ టు హెవెన్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. మరి నేను ఈరోజు మీకు మెంతం కూర మటన్ వండి చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. అండ్ మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మరి వెంటనే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 250 grams మటన్ తీసుకున్నాను. సో దానికోసమని ఒక పెద్ద మెంతం కూర కట్ట, అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి, చిక్కదనం కావాలంటే ఇంకా 2 ఉల్లిపాయలు తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇవన్నీ మంచిగా శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి మధ్యలో నుంచి కట్ చేసుకున్నారు, 2 పచ్చిమిర్చి మనం లాస్ట్లో వేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పావు కనిపిస్తుంది కదా, ఆ పావుతో నేను 2 పావు అంత ఆయిల్ పోసుకున్నాను. మీరు కావాలంటే ఇది సరిపోతుంది, 250 grams కర్రీకి మనకి ఈ ఆయిల్ సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే ఏంటంటే మనకి కూర ఈజీగా అయిపోతుంది. అండ్ కుక్కర్లో కాబట్టి మెత్తగా అవుతుంది, అండ్ గ్రేవీ కూడా మంచిగా థిక్గా వస్తుంది అన్నమాట మనకి. సో అలాగే మధ్యలో నుంచి చీరుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు మరిగేందుకు నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సో కూర మధ్యలో చేసేటప్పుడు మనం తర్వాత సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ మన ఉల్లిపాయలు చాలా మంచి కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇది ఉల్లిపాయలు ఎంత మనకి బ్రౌన్ కలర్లో వస్తే మన కూర టెక్స్చర్ అంత బాగొస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనము మటన్ వేసేసుకొని మంచిగా ఆయిల్ అంతా ఈ మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి. సో వన్స్ మనకి మటన్ కలర్ చేంజ్ అవుతే మనము మసాలాలు వేసేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ ఉల్లిపాయలు మంచిగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత నేను మన కూరకి కావాల్సినంత పసుపు, నేను ఒక 1 teaspoon అంత పసుపు వేసుకుంటున్నాను. అండ్ అలాగే 1 teaspoon అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, అంటే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా అలాగే ముక్కకు పట్టుకునేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు 2 tablespoons కారం వేస్తున్నాను. సో ఇది 250 grams కాబట్టి, అండ్ అలాగే మనం టమాటోస్ అలాంటివి ఏమీ వాడట్లేదు కాబట్టి 2 tablespoons సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు. సో ఇప్పుడు చూడండి, మంచిగా మన ముక్కకి మసాలాలన్నీ పట్టుకోవాలండి. సో ఇప్పుడు ఈ కూరకి తగినంత సాల్ట్. సో సాల్ట్ వేసుకున్నాక మనము ఈ కూర మసాలాలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. సో అడుగు అంటుతుంది అనిపిస్తే ఇలా కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. మనకి ఆయిల్ అనేది ఆ మసాలాలు మంచిగా కుక్ అయ్యి మీదికి రావాలి. సో ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టించుకొని మగ్గిస్తే చూసారా ఆయిల్ ఎలా మీదికి వచ్చిందో. సో ఇలా మనం ఆయిల్ మీదికి వచ్చాకనే మనము వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో వాటర్ ముందే వేస్తే మనకి మసాలాలు ముక్కకి సరిగ్గా పట్టుకోవు. సో ఇలా ఆయిల్ మీదికి వచ్చాక నేను 1/2 cup అంతా వాటర్ పోసుకున్నాను. సో మనకి దీనికి ఎక్కువ గ్రేవీ ఉంటే, ఎందుకంటే మెందం కూర వేస్తున్నాం కాబట్టి కర్రీ కొంచెం దగ్గరికి ఉంటేనే చాలా రుచిగా కమ్మటి రుచి వస్తుందండి. సో నేను 1 cup అన్ని వాటర్ పోసుకున్నాను. మీకు కావాలంటే 1 cup 1.5 cup అంతా పోసుకోండి. సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని నేను 5 నుంచి 6 విజిల్లో కూర ఉడికిపోయింది. సో చూసారా ఇప్పుడు ఇలా ఉడికింది. సో గ్రేవీ చూడండి మనకి కొంచెం దగ్గర పడింది. సో ఇప్పుడు ఈ టైంలో మనము శుభ్రంగా కడిగిన మెంతం కూర వేసేసుకోవాలన్నమాట. నేను ఇలాంటి రెసిపీస్ మీకు చాలా చూపిస్తాను. మీరు తప్పకుండా హంగర్ టు హెవెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ మూత తీసుకున్నాక. గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ అంతా పోయాకనే మనం కుక్కర్ మూత తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఫ్రెష్ మెంతం వేసేసుకున్నాము, 1 కట్ట సరిపోతుంది. అండ్ అది కూడా మనకి పెద్ద మెంతం కాబట్టి మనకి చేదు కూడా ఎక్కువ ఉండదు. సో అలాగే నేను 2 పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నామండి. లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి తగిలితే చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మెంతము పచ్చిమిర్చి మెంతము మనకి కొద్దిగా మగ్గితే సరిపోతుంది, మనకి గ్రీన్గా కనిపిస్తూ చాలా బాగుంటుంది.
ఇలా 3 నిమిషాలు మెంతం వేసి మగ్గించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అంతే అండి మటన్ మెంతం కూర చాలా రుచిగా ఉంటుంది. కొంచెం వేడన్నంలో కొంచెం కూర వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.